సీతాఫల్ మండిలో అక్రమ నిర్మాణ జోరు అధికారులకు కాసల పంట రెండు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోలేదు ఫిర్యాదు చేసినా పండించుకొని టౌన్ ప్లానింగ్ అధికారులు జిహెచ్ఎం అధికారులు అయితే ఎంత భయంకర పరిస్థితున్నా అంటే జిహెచ్ఎంస్ అధికారులు ఇష్టానుసారంగా చేస్తున్నారు ఇలా ప్రభుత్వానికి ప్రభుత్వ ఆధారి గండి కొడుతూ ఈ శాఖకు పెద్ద మనిషి కేటీఆర్ గారు ఉన్నారు కేటీఆర్ గారికి మచ్చ తీసుకొచ్చే విధంగా ఇలా ఉన్నటువంటి జిహెచ్ఎంస్ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు ఇలా లక్షల రూపాయలు దండుకుంటూ ఇలా పేదోడికి ఒక చట్టము ఉన్నోడికి ఒక చట్టము బలిసిన వాడికి ఒక చట్టము అధికారం ఉన్నోడికి ఇంకో చట్టము బీఆర్ఎస్ ట్యాగ్ ఉంటే వాడికి ఉన్నటువంటి మర్యాదలే వేరు వాడు ఏం మాట్లాడతారు కూడా అర్థం కాని పరిస్థితులు కూడా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా ఇలా జిహెచ్ఎంస్ అధికారుల తీరును చూస్తే ఇలా ముక్కుని వెళ్ళేసుకునే పరిస్థితి కూడా ఉంది ఇది సీతాఫాల్ మండలి ఉన్నటువంటి ఇగో ఈ విధంగా బిల్డింగ్లు కట్టి ఇష్టానుసారంగా చేసిన పరిస్థితి ఎన్నిసార్లు వీళ్ళకి చెప్పినప్పుడు కూడా బిల్డింగులకు నోటీసులు ఇస్తూ కూలగొడుతున్నారు తప్ప మీరు రాసిన తర్వాత వాళ్ళు పోయి లక్షల లక్షలు తీసుకునే పరిస్థితి వార్తలు మేము రాష్ట్రం ఆ వార్తలను బట్టి అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంస్ అధికారులు అక్కడ ఆ పరిధిలో ఉన్నటువంటి అధికారులు ఇలా లక్షల రూపాయలు తీసుకొని ఇలా తూతూ మంత్రంగా నోటీసులు ఇచ్చేసి ఆ డబ్బులను ఇయ్యాల జెహెచ్ఎంసి అధికారులు అందరూ పంచుకునేటువంటి పరిస్థితి ఉంది ఇయ్యాల ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం దానికి సంబంధించిన వార్తలు ఏ విధంగా ఉన్నాయో బిల్డింగ్లు ఇగో సీతాఫల మండలం అక్రమ నిర్మాణాల జోరు ఇగ ఎట్లా కట్టుకున్న రూడి బిల్డింగులు ఏ విధంగా ఉన్నాయో ఈ బిల్డింగ్ బిల్డింగ్ సంబంధించిన పరిస్థితి అధికారుల కాసరా పంట రెండు నోటిసులు ఇచ్చి చర్యలు తీసుకోలేదు ఫిర్యాదు చేసినా పట్టించుకొని టౌన్ ప్లానింగ్ అధికారులు సీతాఫాల్ మండే జేబీ న్యూస్ మా రిపోర్టు అందించినటువంటి ప్రధాన వార్త సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణంలో అంతు లేకుండా పోతుంది అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేవారు లేకుండా పోయారు ఏ విధిలో చూసినా రోడ్లను కబ్జా చేస్తూ పార్కింగు సెల్లలను వదిలేయకుండా సెట్ బ్యాక్ లేకుండా ఇష్టరాజ్యంగా బాల్కన్లు పెంచి రెండు అంతస్తుల అనుమతులు తీసుకొని ఐదు అంతస్తుల వరకు బౌల అంతస్తులు యథచ్ఛగా నిర్మిస్తున్నారు అనుమతులు ఒకదానికి తీసుకుంటూ నిర్మాణం మరో విధంగా చేపడుతున్నారు ఇంత జరుగుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు నిమ్ముకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికుల నుండి విమర్శలు వస్తున్నాయి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీహెచ్ఎంసీ కమిషనర్లకు సూచించిన వృధాగానే మిగిలిపోతుంది జిహెచ్ఎంసీ కంక్షన్ సైతం అక్రమ నిర్మలపై చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా మారింది సికింద్రాబాద్ సర్కిల్ అధికారుల కార్యాలయం పరిమితం కావడంతో అక్రమ కట్టలు జోరుగా కొనసాగుతూనే ఉన్నాయి ప్రభుత్వ ఆదాయానికి పూర్తిగా గండి పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం చైర్మన్లు న్యాక్ ఇంజనీర్లు కేత్ర అక్రమ కట్టలను గుర్తించాల్సింది పోయి తమకేమీ పట్టినట్లుగా వేరించడంతో పలు అనుమానాలకు దావిస్తుంది జేహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీ టూ అనుమతి తీసుకొని అక్రమార్కులు ఐదు భవన నిర్మాణం చేయబడుతున్నారు కొందరు జీ టూ అనుమతి తీసుకొని టౌన్ ప్లానింగ్ అధికారులు స్థానిక ప్రజాప్రనిధులకు మామూలు ఇచ్చి ఐదు భవన భవనం నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు సీతాఫామణి డివిజన్ పరిధిలోని ఉప్పర్ బస్సీ పక్కింటి నెంబరు పన్నెండు పదకొండు తొంభై మూడు బై వన్ అక్రమ నిర్మాణం శ్రీనివాసనాల్లోని ఎదురింటి నెంబరు పదకొండు మూడు మూడు వందల ముప్పై ముప్పై మూడు వందల ముప్పై ఏడు అక్రమ నిర్మాణం పక్కింటి నెంబరు పదకొండు మూడు రెండు వందల తొంభై ఆరు బై ఎనిమిది బై వన్ అక్రమ నిర్మాణం శ్రీనివాసనలోని నగర్లోని స్కందగిరి గుడికి వెళ్ళే రహదారిలో రెండు అక్రమ నిర్మాణాలు ఎదురింటి నెంబరు పదకొండు డాష్ మూడు వందల ఇరవై తొమ్మిది మూడు వందల మూడు వేల రెండు వందల తొంభై రెండు బై ఇరవై రెండు అక్రమ నిర్మాణాలు రెండు ఉన్నాయి ఈ విధంగా తప్పుడు అనుమాతులతో ప్రభుత్వ ఖజునకు భారీగా గండి కొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిద్ర మొత్తలో తూగుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లోనై మామూలుగా కలవడబడే పడే అక్రమ నిర్మాణాలు అడ్డుకోవడం లేదని స్థానికులు విమర్శించారు కొందరు పార్కింగ్ వదిలేయకుండా బౌలంద సినిమానం చేపట్టి అదక్షగా అద్దెకు ఇచ్చుకుంటున్నారు ఇప్పటికైనా జిహెచ్ఎంసీ కమిషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించి అక్రమ నిర్మ కొరడా గులిపించాలని స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ చూడండి ఎంత బోలు అంతస్తున్నారో జీ టూకు మాత్రమే పర్మిషన్ తీసుకొని ఐదంతస్తులు నిర్మించుకొని ఇలా విచ్చల విడిగా ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వార్తను మనం చూస్తున్నాం కమిషన్ ఫిర్యాదు చేస్తాం అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిన మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులు కార్యాలయం పరిమితమై అక్రమ మార్కులపై చర్యలు తీసుకోవడం లేదు నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పిన ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న దాఖలా లేవు మరి అక్రమ నిర్మాణాలు ఆపేదేవరని ఎవరని అని స్పష్టంగా చెప్తున్నటువంటి వార్తను అయితే మనం చూస్తున్నాం ఒక అన్నట్టు అక్రమ నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయో మన పత్రికలో స్పష్టంగా రాయడం జరిగింది అక్కడ చూసినటువంటి సీతాఫల మండలం ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు